పక్షవాతం ముప్పును ముందే కనుగొనే ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ మెషిన్ను గుంటూరు జిల్లాలోని రమేష్ హాస్పిటల్లో ప్రారంభించినట్లు సీనియర్ న్యూరాలజిస్ట్ మేనేజర్ జనరల్ రిటైర్డ్ డాక్టర్ కుమారవేలు తెలియజేశారు. మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులలో రక్తం గడ్డకట్టినప్పుడు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోవడం గాని సన్నబడడం గాని జరిగినప్పుడు, సికిల్ సెల్ వంటి జబ్బుల వలన మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండె పొరల్లో ఉండే రంధ్రాల ద్వారా వచ్చే రక్తపు గడ్డల వలన పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే మెదడులో రక్తనాళం చిట్లిపోవడం లేదా పగిలిపోవడం వల్ల రక్తనాళాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినప్పుడు బ్రెయిన్ హ్యామరేజ్ సంభవిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రోగికి శాశ్వత అంగవైకల్యం గాని మరణం గాని సంభవించవచ్చు. వీటిని తేలికగా ముందుగానే గుర్తించడానికి రమేష్ హాస్పిటల్స్ ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ మిషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ముఖ్యంగా ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ పరీక్ష అనేది ఒక నొప్పిలేని పరీక్ష అని, ధ్వని తరంగాల ద్వారా మెదడులోని రక్త ప్రవాహంతో రక్తం గడ్డగట్టే పరిస్థితులను కనుగొనడం ద్వారా పక్షవాతం నొప్పులు ముందుగానే గుర్తించవచ్చని, ఈ పరీక్ష చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. Health and the this it's not only social, physical and mental well-being, and not merely absence of disease or infirmity. Chapter in issue. If that is not it, it is a wholesome health. Kavali disease kaakunda unda matra health nu undadu, meeta kuda undadu. Andhuke main aspect deep health pain and that is interesting. Basically. నివారించడం మెయిన్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ ఒక వర్డింగ్ ఉందండి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఏంటి, బిఫోర్ గెటింగ్ ఎ డిసీజ్ మనం దానికి కాపడం వచ్చి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అదే మనం చూసుకోవచ్చు. అంటే ఇవాళ మనం మాట్లాడుతుంది ఏంటంటే స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్. మన రమేష్ హాస్పిటల్లో స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాం డబ్ల్యూహెచ్ఓడిలో. అందుకని మీ అన్నికి ఇవాళ ఇక్కడ పిలుస్తుంటాను. ఎందుకు స్ట్రోక్ గురించి మనం మాట్లాడచ్చు, బికాస్ మన ఇండియాలో 16.5 లాక్స్ మంత్లో ప్రతి సంవత్సరం స్ట్రోక్ వల్ల పీడిపోతారు. 16.5 లాక్స్ ఇస్ ఎ వెరీ లార్జ్ నంబర్ కంపేర్డ్ ఇట్ ఈస్ నియర్లీ డబుల్ ది పాపులేషన్ ఆఫ్ గుంటూరు. అంతమందికి పక్షవాతం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మన ఆంధ్రాలో మాత్రం 75,000 మందికి స్ట్రోక్ వస్తుంది ప్రతి సంవత్సరం. ఇదన్నీ చూసుకున్న కనుక మనకి ప్రివెన్షన్ చేసుకుంటే మంచిదేమో ఆలోచన వచ్చింది రమేష్ గారికి మన అన్నికి. అందుకోసమే ఎలా ప్రివెంట్ చేయాలి అందు గురించి కొన్ని స్పెషల్ క్లినిక్ ఇవాళ ఆరంభం చేసుకోవడానికి ప్లాన్ పెట్టాలి. స్ట్రోక్ పక్షవాతంకి ప్రివెన్షన్ రెండు రకాలు ఉందండి. ఒకటి పక్షవాతం రాకముందే కాపాడు చేసుకోవాలి, ఇంకొకటి ఏంటంటే పక్షవాతం వచ్చిన తర్వాత సెకండ్ టైం రాకుండా ఎలా కాపాడు చేసుకోవాలి. ఇంగ్లీష్లో చెప్తారు కంటే ప్రైమరీ అండ్ సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ ఈస్ ఎనీవే బెటర్ దెన్ సెకండరీ ప్రివెన్షన్. కొడతారు బయట రావడానికి ఎంత కష్టం ఉంటుంది. ఇది ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే పక్షవాతం ఉండాలి. బేసికలీ ఇప్పుడు మీ అందరికీ చాలా అర్థమై ఉంటుంది, కానీ ఇక్కడ మీ అందరు చెప్పేది ఏంటంటే 80 ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో 75,000 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కానీ స్ట్రోక్ అనేది చాలా సింపుల్ గా కనపడుతుంది. ఆ పాత రోజుల్లో మీ అందరికీ చూసి ఉంటారు బాగా ఉండిపోయో నచ్చి చిన్న పడిపోయి మెలిసి తీయిపోయో అసలు ఆ రోడ్డు మీద నడుచుకునేవాడు అంత కొన్ని రోజులు చాలా ఎక్కువ మంది కనిపించేవాడు. ఈ మధ్య కాలంలో చూసుకున్నప్పుడు మీకు చాలా వరకు అర్థమయ్యేది అది చాలా మంది తగ్గుతున్నారు అనేది మీ మైండ్కి రావాలి. తర్వాత ఈ ప్రివెన్షన్ లో కొంతమందికి ఏంటంటే మాట పోతుంది, ఈ నోరు పక్క కూడా ఎన్ని కూడా చూస్తున్నాం, ఇవన్నీ ప్రివెంట్ చేయాలి, ఇది డయాగ్నోస్ సరిగ్గా చేయాలి అని అంటే ఒక దీనికి సంబంధించిన ఒక మిషన్ ఈ రోజు మనం ఈ లాంచ్ చేసాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెదడులో ఉన్న రక్తనాళాలలో గడ్డలు ముందుగా కనిపెట్టడం అని కానీ మీరు చెప్పారు రాజా చెప్పారు ముందుగా కనిపెట్టి దాన్ని రాకుండా దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వచ్చినప్పుడు వెంటనే తీసుకుని వెంటనే ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే గడ్డ కరిగిపోతే వెంటనే నార్మల్ అయిపోతాం. చాలాసార్లు మీరు చూసుంటారు చాలామంది పేషెంట్ ఉన్న దగ్గర 5 నిమిషాల్లో చెయ్యి నార్మల్ పడిపోయినాయన 5 నిమిషాల్లో చెయ్యి పైకెత్తి లేచి నచ్చిన వాళ్ళు మా దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి ఇక్కడ ఈ హాస్పిటల్లో. సో ఇవన్నీ మీ అందరికీ ఏంటంటే ఈ రోగం గురించి ఈ స్ట్రోక్ అనే చూడాల్సి ఇప్పుడు కనపడుతుంది మన ఇళ్లలో వాళ్ళకు మనకు బాగా సింక్రీకి రా. ఆత్ర మీద డిపెండ్ అయిన వాళ్ళకు ఒక చెయ్యి పడిపోతే ఒక కుడి చెయ్యి పడిపోయిందనుకో అతని కింద చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి